భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆశ్రమ పాఠశాలలో గిరిజన హాస్టల్లో డైలీ వర్కర్లుగా చేస్తున్న వర్కర్లకు జీతాలు పెంచాలని 50 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు స్పందించకుండా ఇబ్బంది పెడుతుంది. సీఎం ఎమ్మెల్యేలు మంత్రులు వారి జీతాలు పెంచుకుంటూ పోతున్నారు కానీ పొట్టకూటి కోసం వివిధ హాస్టల్లో డైలీ వర్కర్లుగా పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు పెంచడం లేదు. దీనికి స్పందించిన బీజేపీ గిరిజన మోర్చా మండల అధ్యక్షులు జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి వాసం పోలయ్య గారు 50 రోజుల నుంచి సమ్మె చేస్తున్న డైలీ వర్కర్లకు న్యాయం చేయాలని తమ మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా దంపేట మండలం. నా పేరు వాసం పోలయ్య. నేను ఆదివాసీ సంఘాల్లో కూడా నేను పనిచేస్తామట. అట్లా బీజేపీ కూడా గిరిజన మోర్చా మండల అధ్యక్షుడిని మరి ఇక్కడ 2 నెలలు అయినప్పటికీ కూడా వీళ్ళు కూర్చున్నప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా వీళ్ళని స్పందించకపోవటం చాలా ఇబ్బందికరమైన విషయం అది. మరి ఒక ప్రజానిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇలా ఇలా చూసుకుంటూ పక్కన వెళ్తున్నప్పటికీ కూడా ఏంటి మీ పరిస్థితి ఏంటని మాట్లాడకపోవటం కూడా చాలా దుర్మార్గమైన విషయం అది. మరి ఇలా ఎమ్మెల్యే జీతం చూసుకుంటే 2 లక్షల జీతం తీసుకుంటున్నారు, ఒక ముఖ్యమంత్రి జీతం 4 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఏ నెలకా నెల జీతం తీసుకుంటే మరి వాళ్ళకే జీతాలు తీసుకునే క్రమంలో మరి వీళ్ళు సంవత్సరం నుంచి కూడా వీళ్ళకి జీతాలు ఒక జీతం కూడా రాని పరిస్థితి అయింది. వీళ్ళు రోడ్డు మడే పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళ బాధలో ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారంటే వీళ్ళు రేపు ఖచ్చితంగా కూడా మాకు వీళ్ళకి రైల్వేజ్ వర్కర్గా వీళ్ళని రెగ్యులర్ చేస్తున్నా అనే మాట కూడా ఆయనే చెప్పడం అనేది జరిగింది. ఒక సీఎం గారు చేయకపోవటం అనేది కూడా తప్పది. దానికి తోడు దీన్ని జీతాలు ఇవ్వకపోవటం అని కూడా చాలా ఇంకొకటి 2వ తప్పు ఇది. మరి బంగారు తెలంగాణ జాతా నేను ఏమైనా అది దాన్ని చెప్పింది ఇదేనా చేయటం? ప్రజలను ఇబ్బంది పెడతాం. వీళ్ళు రేపు పురుగుల మందు ఆగి చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉండరు. మా ఆదివాసీ సంఘాలు కూడా వీళ్ళకి మేము అండగా ఉండి బీజేపీ పార్టీగా నేను గిరిజన మోర్చాగా నేను ఒక అండగా ఉండి కూడా వీళ్ళకి న్యాయం చేస్తామని తప్పనిసరిగా తెలియపరచుకుంటూ దీన్ని చర్య తీసుకొని వీళ్ళని రెగ్యులర్ పోస్టులు చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐటీడీ భద్రాచలం ఐటీడీ పీఓ గారిని కలవడానికి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత డీడీ మేడం గారు వచ్చి మీరు విధులలోకి రాకుండా ఉంటే ఎట్లా, మేమేం చేయాలి, పిల్లలు పరిస్థితి ఏంటి, మరి మీరు 10 మంది ఉన్న కాడ మరి ఇద్దరినే పంపిస్తున్నారు అంటే మరి వాళ్ళకి ఒత్తిడి అయితేనే కదా మా భవిష్యత్తు మరి మాకు తెలిసేది. వాళ్ళు ఏం చెప్పకుండా ఊళ్ళో మాట్లాడితే మేము తీసేస్తాం, అవుట్ సోర్సింగ్లో పెడతాం, లేకపోతే మీకు టెండర్లోనే తీస్తామని మమ్మల్ని వేధింపులకి భయాగులు చేస్తున్నారు హెచ్ఎంలు వాడడంలో. మమ్మల్ని అట్లా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మీడియా మిత్రులు అధికారులు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు సీఎం గారు ఒకటే చెప్తున్నాం సార్, మేము కనీసం మాకు ప్రతి నెల జీతాలైనా ఇవ్వండి. మేము విధులలోకి వెళ్తాం, మేము విధులలోకి వెళ్ళాలంటే కనీసం మాకు జీతాలు రావాయా? కనుక చనిపోయాం, పనిచేస్తూ చనిపోతున్నారు మా కుటుంబాలలో 30 సంవత్సరాల నుంచి చేసి కూడా వాళ్ళకి ఒక కుటుంబంలో ఒకళ్ళకి కూడా జీతాలు ఇవ్వ ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. జీతాలు లేక చనిపోయినారని చూడటానికి కూడా రావట్లేదు. మళ్ళీ అందరినీ కూడా కనీసం మాకు చనిపోయిన దెబ్బతగిలి సార్, మేము స్కూల్లో పనిచేసుకుంటా దెబ్బలు తగిలినా కానీ కనీసం హెచ్ఎం వార్డుని కూడా పట్టించుకోవట్లేదు. పిల్లలు ఎట్లున్నా కానీ మేమే పిల్లలు ఏమంటే తల్లిదండ్రులు మా వెళ్ళిపోతున్నామే తప్పని చెప్పి ప్రతి ఒక్క హాస్పిటల్కైనా ఎక్కడికైనా వెళ్తున్నాం కానీ అధికారులు మాత్రం ఈ 8 రోజులు మేము జీతం అడిగితే మమ్మల్ని తీసేస్తామన్న కాడికి వచ్చారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ఇవాళ మాకు అదే పరిస్థితి సార్. కనీసం మీకు 1 నెల 10 రోజులు లేట్ అయితే ప్రతిసారి మీరు ధర్నా చేశారే కానీ మేము అట్లా చేయలేదు. ఈ 8 రోజులు మాకు ఎంతో కష్టం అనిపించేసి రోడ్డు ఎక్కినందుకు. మరి కలెక్టర్ గారు ఏం చెప్తున్నారమ్మా? కలెక్టర్ గారిని అడిగారు మీరు? కలెక్టర్ గారిని అడిగితే సార్, మేము పిఓ గారిని అడిగాము సార్. పిఓ సార్ని అడిగితే చూస్తామమ్మా, మేమేం చెప్పలేదు, బెదిరిమని మేము చెప్పలేదు, అని తీసేయమని మేము చెప్పలేదు అని చెప్పారు సార్. హెచ్ఎంలు వచ్చి మీకు రాసిస్తాము, మీరు వస్తారా రారా, లేకపోతే మాకు లెటర్ రాసి ఇవ్వండి, మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని భయపడుతున్నారు సార్. ఇలా భయపడే విధులలోకి వెళ్తున్నారు. మరి ఉన్న పరిస్థితి ఏంటి సార్? 33 జిల్లా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాము. మాకు న్యాయమైన కోరికలు తీర్చే వరకు, మాకు 10 నెలల జీతాలు వచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం.